హాయ్ వైజాగ్ విజన్ ఛానల్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు క్లిక్ చేయండి వైజాగ్ విజన్ ప్రేక్షకులకి నమస్కారం మనకి కార్తీక మాసం అనగానే దీపారాధన స్నానాలు ఇవన్నీ చాలా ప్రాముఖ్యతగా కనిపిస్తూ ఉంటాయి కార్తీక మాసంలో మనకి ఉదయం అంటే పగటిపూట చాలా తక్కువగా ఉంటుంది సూర్యరశ్మి సూర్య వేడి కూడా చాలా తక్కువగా ఉంటుంది అందుకని గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది ఈ ఈ రోజుల్లో ఈ మాసంలో క్రిమి కీటకాదులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి పంటలు అవి నాశనం అవుతుంటాయి కాబట్టి మనం దీపారాధన ఉదయం సాయంత్రం ఇళ్లల్లో నది ఒడ్డున కొన్ని దేవాలయాల్లో చేస్తూ ఉంటే వాతావరణం వేడిగా ఉండి మన క్రిమికీట కథలన్నీ నశిస్తాయని మన పూర్వీకులు పెద్దలు చెప్తుంటారు అందుకని మనం ఈరోజు కార్తీక మాసంలో దీపారాధన అనే విషయం గురించి తెలుసుకుందాం మరి కార్తీక మాసం దీపారాధన ఉత్తమమైన దక్షిణాయన కాలంలో ఉత్కృష్టమైనది కార్తీక మాసం దీనికి సంకేతంగా అశ్వయుజ మాసం చివరి రోజైన దీపావళి రోజే దీపాల వరుసతో కార్తీక మాసానికి స్వాగతం పలుకుతారు అప్పటి నుండి ఆ నెలంతా దీపాలు వెలిగిస్తారు ఈ మాసంలో దీపం జ్యోతి పరబ్రహ్మ అని ఆ పరమాత్ పరమాత్మ జ్యోతి రూపంలో ఆ పరమాత్మ జ్యోతి రూపంలో కొలు ఉంటాడు సూర్య చంద్ర అగ్నులను మూడు నేత్రాలుగా కలిగిన త్రినేత్రుణ్ణి అగ్ని రూపానికి సంకేతమైన జ్యోతి రూపంగా ఆరాధన చేస్తాం దీపాన్ని వెలిగించిన పూజ చేసిన దానం చేసిన చివరికి దీపాన్ని కన్నులతో చూసి నమస్కారం చేసినా చాలు విశేషమైన ఫలం వస్తుంది కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తిగా నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చిందని మనం తెలుసుకున్నాం కదండీ కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం అగ్నికి సంబంధమైన నక్షత్రం కాబట్టి ఈ మాసం అంతా దీపాలు వెలిగించాలని దీపం అగ్ని స్వరూపం కూడా కాబట్టి ఈ మాసంలో దీపారాధనకు అంతటి ప్రాధాన్యత లభించింది దీపారాధన వల్లే వచ్చే పుణ్యం సంగతి పక్కన పెడితే దీనివల్ల దేహానికి కలిగే ప్రయోజనం చాలా ఉంటుందని ఆయుర్వేద శాస్త్రవేత్తలు చెబుతున్నారండి అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అని మన పెద్దవాళ్ళు అంటారు దీపపు జ్యోతి పరబ్రహ్మ స్వరూపం దీపం అన్ని విధాలైన చీకట్లను తొలగిస్తుంది దీపారాధన అన్నిటినీ సాధించి పెడుతుంది అందుకని నేను సంధ్యా దీపానికి నమస్కరిస్తున్నానని పై శ్లోకం యొక్క అర్థం ఒక్కో దీపానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది సుమండి ఆవు నేతతో వెలిగించిన దీపపు కాంతిని రోజు కనీసం ఒక గంట సమయం అయినా చూస్తే అది చిన్న వయసు నుండి చూడగలిగినట్లయితే దీర్ఘకాలంలో గ్లుకోమా అనే రోగం రాదు గ్లుకోమా అనేది కంటి ప్రెషర్కి సంబంధించిన ఒక వ్యాధి నువ్వుల నూనె దీపపు కాంతి కిరణాలు రోజు కనీసం ఒక గంట పాటు కంటి మీద పడితే కంట్లో శుక్లాలు రావు ఆవు నెయ్యి నువ్వుల నూనెతో వెలిగించిన దీపపు కిరణాలు కంటి దృష్టిని మెరుగుపరుస్తాయి పూజా సమయంలో దీపం వెలిగించడం చేత ఈ కిరణాలు మన కంటిలోనికి ప్రవేశించి కళ్ళకు మేలు చేస్తాయి ఒక గద్దె గది మధ్యలో ఆవు నేతి దీపం వెలిగించి హృద్రోగులు అంటే హార్ట్ పేషెంట్స్ రక్తపోటుతో బాధపడేవారు ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యేవారు కనీసం రోజుకో గంట సమయం కనుక ఆ దీపం దగ్గర కూర్చొని చూస్తే కొద్ది రోజుల్లోనే వారికి ఆరోగ్యం మెరుగుపడుతుందని రక్తపోటు అదుపులో ఉంటుందని మన ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది దీని వెనుక ఆరోగ్యకరమైన అంశం కూడా ముడిపడి ఉంది దక్షిణాయనంలో సూర్యుడు భూమికి దూరంగా వెళ్తుంటాడు సూర్యుడు తులారాశిలో ఉండే ఈ మాసంలో వాతావరణం చల్లబడుతుంది ఆరోగ్యం భాస్కరాది చెత్ అనే వాక్యాన్ని అనుసరించి సూర్యుడి కిరణాలు నేరుగా భూమిపై పడకపోవడం వలన అంతేకాకుండా వర్షాలు వెనుక పట్టే కాలం పంట కోతలు జరిగే కాలం కూడా కావడం వల్ల కీటకాల వల్ల వివిధ రకాలైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ఆ కాలంలో ఈ కాలంలో ఆవు నేతీతో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల వాటి నుండి వచ్చే పొగ చుట్టుపక్కల కలుషితమైన వాతావరణాన్ని శుద్ధి చేసి మన ఆరోగ్యాన్ని చక్కగా చూ ఉండేటట్టు చూస్తుంది దీపం పరబ్రహ్మ స్వరూపం అని అన్నాం కదండి ఈశ్వరుడు తేజోమయ మూర్తి ఆయన కాంతి సోకినప్పుడు మనలోని అజ్ఞాన అంధకారాలన్నీ తొలగిపోయి పరమజ్యోతిని ఆరాధన చేస్తున్నామనే అంతర సంస్కారాన్ని కార్తీక దీపం ఉద్దీపనం చేస్తుంది దీపానికి అంతటి శక్తి ఉందండి కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తూ దామోదరమావహ్యామి లేదా త్రయంబకం ఆవయామి అని అంటారు దామోదర్ నామం విష్ణువుకు సంబంధించింది త్రయంబక నామం శివునికి సంబంధించింది ఈ నామాలు చెబుతూ తమ తమ ఇష్ట దైవాల్ని ఆవాహన చేస్తారు ఈ దీపపు కాంతులు మనలోని ఆత్మజ్యోతిని ప్రకాశింపచేసి ఆధ్యాత్మిక సాధన సజావుగా సాగేలా ప్రోత్సహిస్తాయి ఉపాసన శక్తిని పెంచుకోవడానికి కార్తీక మాసం అనుకూలమైన మాసం అలాగే శివకేశవులు ప్రీతి కోసం దీపదానం కూడా చేస్తారు నదీ ప్రవాహాల్లో అరటి దొన్నెల్లో ఉంచిన దీపాలను వెలిగించి వదులుతారు ఈ మాసంలో ప్రతిరోజు పర్వదినమేనండి ఆలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగించడం ఒక ఆచారం కార్తీక దీపాలను దేవాలయాలు మఠాలయందు సూర్యోదయానికి ముందు సాయం సంధ్యా సమయాల్లో వెలిగిస్తారు ఇంటి ముంగిట ఇంటిలోను తులసి కోట దగ్గర కూడా దీపాలను వెలిగిస్తారు దీపారాధన వల్ల కలిగే దీపారాధన వల్ల మనకున్న కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తుంది దీపారాధన మోక్షకరం దీపారాధన చీకటిని తొలగించి వెలుగుని ఇస్తుంది జ్ఞాన వ్యాప్తికి వితరణకు ఇది సంకేతం వాతావరణం తేమగా ఉండి క్రిమకీటకాలు వ్యాప్తి చెందుతాయని నేను మీకు ముందే చెప్పాను కదండి దానికోసమని మనం దీపం వెలిగిస్తే కనుక అవి నశిస్తాయి వాతావరణం శుభ్రమవుతుంది ప్రమిదలో ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి తాళ్ళ సాయంతో దీపాలు వెలిగించడమే ఆకాశ దీపం అది మీరు ప్రతి ఒక్కరు దేవాలయాల్లో చూసే ఉంటారు కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల మనకి ఎంతో ఫలదాయకం దీపాన్ని ఉసిరికాయ మీద ఉంచి దానంగా ఇవ్వాలని కూడా పురాణాలు చెబుతున్నాయి అంతర్గతమైన విషయాన్ని పరిశీలిస్తే శివుని తేజస్సుని ధరించిన అగ్నిదేవుడు దాన్ని గంగలో విడిచిపెట్టగా గంగ కూడా దాన్ని భరించలేక శ్రవణంపై విడిచిపెడుతుంది బాలుడైన షణ్ముఖునికి కృత్తికా మాతృగణం పాలించిన కారణాన నక్షత్ర మండలంలో స్థానం సంపాదించుకున్నారు కార్తీక మాసంలో అగ్ని ఆరాధన వలన కార్తికేయుడు తద్వారా గణాల అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది సృష్టి స్థితి లయల్లో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది దీపాన్ని త్రిమూర్తులకు ప్రతీకగా చెప్తారు దీపంలో కనిపించే నీలకాంతి నీలం కాంతి విష్ణుమూర్తికి తెల్లని కాంతి పరమశివునికి ఎరుపు బ్రహ్మదేవునికి అర్థంగా చెబుతారు అలాగే దీపకాంతి విద్య ఐశ్వర్యాలను ప్రసాదించే సరస్వతి లక్ష్మీదేవులు కూడా ప్రతీక భగవంతునికి సమర్పించే షోడ సోపాచారాలతో దీప సమర్పణలు ఒకటి జ్యోతి స్వరూపంగా పిలువబడే దీపం సిద్ధశక్తుల్ని ప్రసాదిస్తుందని చెబుతారు భారతీయ సాంప్రదాయంలో దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రతి శుభకార్యానికి ముందు జ్యోతిని వెలిగించి మరీ ప్రారంభిస్తారు అంతేకాకుండా దీపం నుండి వచ్చే వెలుగు కాంతినిస్తుంది ఇది మన మనసుల్ని కూడా ఉత్తేజపరుస్తుంది కార్తీక మాసం చలికాలానికి స్వాగతం పలుకుతూ ప్రవేశిస్తుంది కాబట్టి ఈ కాలంలో అనేక రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి దీపం వెలిగించినప్పుడు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ద్వారా వచ్చే పొగ మనకి హాని కలిగించే క్రిమి కీటకాలని నశింపచేస్తుంది ప్రధానంగా దీపాల నుండి వచ్చే పొగ శ్వాస సంబంధమైన వ్యాధులు రాకుండా చేస్తుంది ఏడాది పొడవునా ఇంట్లో లేదా ఆలయాల్లో దీపాలను వెలిగించడం ద్వారా అదే కాకుండా అది చేయని వాళ్ళు కూడా ఒక్క కార్తీక పవనం నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే అది కూడా ఆవు నెయ్యితో వెలిగిస్తే ఏడాది పొడవునా దీపం వెలిగించి వెలిగించినంత పుణ్యం వస్తుంది కార్తీక మాసంలో ఎప్పుడైనా కొబ్బరి చిప్పలో దీపం వెలిగిస్తే నరకం ఉండదని మన పెద్దవాళ్ళు చెప్తారు ఈ నెల మొత్తం తెల్లవారుజామున నదీ తీరంలో కానీ చెరువులు కానీ బావుల వద్ద కానీ కొలల వద్ద కానీ లేదా చిన్న చిన్న తటాకాల వద్ద కానీ నీళ్ళు ఉండే కంతు చిన్న చిన్న గోతుల వద్ద కానీ స్నా మనం మంచి అది కూడా మంచి నీరు బావుల వద్ద కానీ స్నానం చేయాలి అదే కనుక మనకి బావులు లేవు చెరువులు లేవు నదులు లేవు అన్నారనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి మనము మన కుళాయి నీళ్ళు వస్తాయి కదండీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే కుళాయి నీళ్ళు తీసుకొని ఒక బకెట్లో ముందు రోజు రాత్రే ఆ నీటిని మనం మేడ మీద కానీ వరండాలో కానీ ఎక్కడైతే చంద్రుని కాంతి పడుతుందో అక్కడ ఆ రాత్రంతా ఉంచి మన్నాడు ఉదయమే సూర్యోదయానికి ముందు ఆ నీటితో స్నానం చేస్తే ఆ నీటి వెన్నెల కిరణాలు ప్రసరించి అది అమృతమయంగా తయారయ్యి మన దేహానికి చక్కని శోభనిస్తుంది ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ఈ స్నానాన్ని బా బాట స్నానం అంటారు అందుకని నది స్నానం కానీ చెరువు స్నానం కానీ బావి స్నానం కానీ చేయలేకపోతే ఈ బాట స్నానం అయినా మనం చేయొచ్చు స్నానానంతరం ఓం ప్రభాకరాయ నమ ఓం దివాకరాయ నమ ఓం నమ ఓం నమో గోవిందాయ నమ అనే నామాలను స్థుతిస్తూ భగవానికి ఆర్గ్యం విడవాలి ఈ నెల మొత్తం ఇంటి ముందున్న ప్రధాన ద్వారానికి రెండు వేపులా దీపాలను వెలిగించాలి దీపదానం చేయాలనుకునేవారు పత్తితో ఒత్తులు తామే స్వయంగా చేసుకోవాలి బియ్యం పిండితో ప్రమిదలు చేసి అందులో ఆవు నెయ్యితో తాము చేసిన ఒత్తులు వెలిగించి తగిన దక్షిణ తాంబూలతో పాటు బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వ సర్వసంపత్సుఖవాహం దీపదానం ప్రదస్వాస్యామి శాంతి రాస్తు సదామమ ఈ శ్లోకం అర్థం ఏమిటంటే అన్ని విధముల జ్ఞానం కలుగజేయనదియో సకల సంపదలు ఇచ్చినది అగు ఈ దీపదానం నేను చేస్తున్నాను నాకు శాంతి కలుగజేయుగాక అని అర్థం కార్తీక అమావాస్య నాడు దేవాలయాల్లో రకరకాల దీపారాధనలతో అలంకరిస్తారు అక్కడ మనం కూడా మన వంతు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఇలాంటి చోట ఎవరు ఎన్ని దీపాలు పెడితే అంత పుణ్యం వస్తుందని చె పెద్దలు చెబుతారు కార్తీక అమావాస్య నాడు మనం చెరువుల్లో నదుల్లో దీపాలు వదులుతాం అదే చెరువులు నదులు కనుక లేకపోతే మన ఇంట్లో ఒక పళ్ళెంలో ఈ అరటి దొన్నలు పెట్టి దానిలో దీపం పెట్టి లేదా ఉసిరికాయ పెట్టి దాని మీద దీపం వెలిగించి కూడా ఆ నీళ్ళలో వదలవచ్చు దేవాలయాల్లో చేసిన దీపారాధన వలన పుణ్యలోక్త ప్రాప్తి కలుగుతుందని అంటారు కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం ద్వారానే కాకుండా కేవలం వాటిని దర్శించి నమస్కరించడం వల్ల కూడా పుణ్యం ప్రాప్తిస్తుంది కేవలం మనుషులకే కాదు ఈ దీపాలను దర్శించే సమస్త జీవరాశులకు కూడా పునర్జన్మ ఉండదని పురాణాల్లో పేర్కొనబడిందండి కార్తీక మాసం పర్వదినాల్లో దీపారాధన చేసే భక్తులు అవకాశం ఉంటే రాగి ప్రమిదిలో నిర్వహిస్తే ఆరోగ్యానికి మంచిది వాతావరణానికి కూడా మంచిది సర్వ రోగాలు దోషాలు పరిపూర్ణంగా నశిస్తాయి కుందుని ఒక పళ్లెల్లో కానీ తమలపాకు మీద కానీ పెట్టాలి కింద ఏ ఆధారం లేకుండా పెట్టకూడదు దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉంటాయి అవి ఏంటంటే దీపారాధన చేసే ముందు ఒత్తి వేసిన తర్వాత నూనె పోస్తుంటారు కానీ ఇది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత ఒత్తులు వేయాలి వెండి కుందులు పంచలోహో కుందులు ఇత్తడి కుందులు మంచివి అవి లేకపోతే మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు స్త్రీ స్టీల్ కుందుల్లో మాత్రం దీపారాధన దయచేసి చేయకండి కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే ఉపయోగించాలి అంతేకాని శుభ్రపరచకుండా ఒత్తులను మార్చడం మంచి పద్ధతి కాదు కార్తీక మాసంలో పర్వదినాల్లో కుందుల్ని ఒక పళ్ళెంలో కానీ తమలపాకు మీద కానీ పెట్టాలి కింద ఏ ఆధారం లేకుండా పెట్టకూడదని మీకు ముందే చెప్పాను కదండి దీపారాధన చేసే ముందు పెట్టే కుందుల్లో నూనె రెండు ఒత్తులు వేసుకొని సిద్ధంగా ఉండాలి అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు అందుకు మీరు ముందుగా ఏకహారతితో కర్పూరం వెలిగించి దానితో కానీ లేకపోతే ఒక అడ్డవత్తిని ఏకహారతిలో వేసి వెలిగించి దాని సాయంతో దీపారాధన చేయాలి అగరవత్తులు ఏకహారతి కర్పూరహారతి ఇవ్వాల్సి వచ్చినప్పుడు దీపారాధన నుంచి వెలిగించకూడదు దీపారాధన చేయగానే చేయగానే దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షంతలు వేయాలి దీప భాగము బ్రహ్మతో సమానం స్తంభం విష్ణు రూపం ప్రమిద పరమేశ్వరుడని నాదం దీపతైలం నాదం పత్తి అగ్నిదేవుడిగాను భావన ఉంది వెలుగు శక్తి స్వరూపం ఒక వత్తి దీపాన్ని ఎప్పుడూ వెలిగించకండి ఏకవత్తి అశుభ సందర్భాల్లోనే వెలిగిస్తారు అమ్మవారి ముందు బియ్యం పోసి మీద వెండి కుందులో దీపారాధన చేసి తెల్ల కలువ పూలతో దీపాన్ని అలంకరించి పూజ చేస్తే మనకి తెలివితేటలు మేధస్సు పెరిగి సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది తులసి కోట ముందు మట్టి ప్రమదలో దీపారాధన చేస్తే ఇంట్లో దుష్ట శక్తులు రావని విశ్వాసం దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీ మహాలక్ష్మికి నువ్వుల నూనె శ్రీ మహావిష్ణువుకి శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి కొబ్బరి నూనె శ్రీ మహాగణపతికి ముఖ్యమని చెబుతుంటారు అలాగే ఆవు నెయ్యి విప్ప నూనె వేప నూనె ఆముదం కొబ్బరి నూనెలో పరాశక్తికి చాలా ముఖ్యం ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఆముదం కానీ ఏదో ఒక తైలం శ్రేష్టం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ శనగ నూనెను మాత్రం వాడకండి ఇంతటితో ఈ దీపారాధన విశిష్టత గురించి నాకు తెలిసింది నాకు తోచింది మీకు చెప్పగలిగాను ఏమైనా తప్పులుంటే క్షమించండి సర్వే జనా సుఖినో ధన్యవాదాలు నమస్కారం